కూర్చొని కదా టైం పడుతుందా కూర్చోదా ఓ తమ్ బ్రదర్ అవినీతికి పాల్పడిన వాళ్ళను జరగాలి జరగాలి నా పేరు సురేష్ సార్. మా ఊరు గ్రామం సీతాపూర్ మండలం పుత్తూరు జిల్లా రంగారెడ్డి సార్. మాకు ఫస్ట్ మాకు 4 ఎకరాల గుంటు ఉంది సార్. ఫస్ట్ 4 ఎకరాల గుంటు ఉండి మా ఊరు గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు ఉడ్డబాలయ్య గారు మాకు అన్యాయం చేసింది సార్. అన్యాయం ఏ విధంగా చేసిందంటే ఒక్కొక్కరికి ఎకరం ఉంటే ఎకరాకు ఇంకో ఎకరా యాడ్ చేసి 10 లక్షలు వస్తే 10 లక్షలకు ఇంకో 10 లక్షలు యాడ్ చేసి 10 లక్షలు అతను తీసుకోవడం జరిగింది. 10 లక్షలు ప్రజలకు ఇవ్వడం జరిగింది. మాకు ఆల్రెడీ కొత్త బుక్ పాస్బుక్ ఉంది సార్. మాకు ఆల్రెడీ వ్యాక్ట్ పన్ను పడుతుంది స్టేట్మెంట్ ఉంది. మాకు ఆల్రెడీ కోర్టులో సబ్మిట్ అయినా మేము కోర్టు ఆర్డర్ కూడా మాకు తనుంది. మేము ఎందుకు మాకు బుక్ ఉంది ఆల్రెడీ మాకు 4 ఎకరాలు గుంటు ఉంది మాకు ఎందుకు అమౌంట్ రాదు అని సర్పంచ్ అడగడం జరిగింది. జరిగితే మీకు ఏం లేదు, భూమి లేదు, ఏం లేదు, మీకు ఇంతే ఉంది, ఇంతే వచ్చిందని దబాయించాడు. ఇష్టం వచ్చిన మాటలు మారండి సార్. సర్పంచ్ మా తులసమ్మ సర్పంచ్ హస్బెండ్ బుడ్డ బాలయ్య గారు ఇష్టం వచ్చిన మాటలు మా నాయనం తిరగడం జరిగింది. మాకు ఎందుకు ఇట్లా జరిగిందని మేము ఆడివో మేడం దానికి కూడా పోతే ఆడివో మేడం కూడా మాకు ఎలాంటి సపోర్ట్ చేయలేదు సార్. 9 గంటలకు మేము ఆల్రెడీ మా ఊరు నుంచి ప్రజలము అక్కలం చెల్లెలం అందరం కలిసి 9:10-11 గంటల వరకు మేము పోయినా మాకు పోతే కూడా మాకు ఆడివో మేడం కూడా ఎలాంటి సపోర్ట్ చేయలేదు, ఎలాంటి సాయం కూడా మాకు చేయలేదు. ఆల్రెడీ సర్పంచ్కి ఫోన్ చేసి ఆడివో మేడంకి ఫోన్ చేసి వాళ్ళు ఫోన్లో పర్సనల్గా మాట్లాడుకొని పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి పోలీసులు వచ్చేసి అందరినీ నిలబడటం జరిగింది సార్. మాకు ఎక్కడ అన్యాయం ఎక్కడ న్యాయం జరుగుతలేదని మేము రిటర్న్ మళ్ళీ మా భూమిని కట్టుకొచ్చి మేము దున్నుకోవడం జరగడం విత్తనం వేతామని మేము వస్తే లాస్ట్కి వస్తే విత్తనం కూడా ఏం ఇస్తారు సార్. మాకు ఆల్రెడీ మాకు ఎందుకు ఇట్లా అన్యాయం జరుగుతుంది, మాకు భూమి లేనలో కూడా అమౌంట్ వస్తుంది, భూమి ఎలాంటి బుక్ లేనలో ఎలాంటి ఎవిడెన్స్ లేనలో కూడా అమౌంట్ వస్తుంది. మాకు భూమి ఉంది ఆల్రెడీ, మాకు బుక్ ఉంది ఆల్రెడీ, ఎందుకు మాకు ఆల్రెడీ స్టేట్మెంట్ ఉంది మా తన ఆల్మోస్ట్ అన్ని ఇన్ఫర్మేషన్ పేపర్స్ ఉన్నాయి మా తన ఎందుకు అమౌంట్ వస్తలేదంటే సర్పంచ్ మన ఉడ్డబాలయ్య గారు ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడి బాధాకరంగా విషయాలు మాట్లాడి తిరగడం జరిగింది సార్. అతను ఎందుకంటే మాకు ఎందుకు గ్రామసభ మీటింగ్ సార్, ఇప్పుడు గవర్నమెంట్ పొలం కాబట్టి గ్రామసభ మీటింగ్ పెట్టకుండా ప్రజలకు ఏది తెలియకుండా గ్రామసభ మీటింగ్ పెట్టకుండా సాటుకున్న మీరు గ్రామసభ మీటింగ్ పెట్టండి, ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, ఈ భూమికి ఇంత వస్తుంది, ఎకరాకి ఇంత వస్తుంది, మీకు తీసుకుంటారా తీసుకురా అని ప్రజలతో మాట్లాడకుండా సాటుసాటుగా మాట్లాడి ఎందుకు గ్రామసభ మీటింగ్ పెట్టి మీరు మాట్లాడతలేరు చేస్తలేరు అని మాట్లాడితే మీరు తీసుకుంటే తీసుకోరే ఉన్నది కూడా పోతుంది, లేకపోతే మీరు తీసుకుంటే మీరు తీసుకోరి ఉన్న పైసలు పోతాయి ఉన్నది పోతే ఉంచుకునే పోతాయి అని మాట్లాడింది సార్. అతను చాలా మంది ప్రజలు కూడా ఉన్నది కూడా పోతాయేమో అని భయపడి చాలా మంది ఎవిడెన్స్ పెట్టడం జరిగింది, సైన్స్ పెట్టడం జరిగింది, అని పెట్టడం జరిగింది. లాస్ట్కి వస్తే ఎలాంటి ప్రూఫ్ లేకుండా ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా వాళ్ళకి అమౌంట్ పడడం జరిగింది సార్.
మాకు ఎందుకు అమౌంట్ రాలేదు అని మేము అడగడం వల్ల అతను ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడేశారు. మన కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దళితులకు 3 ఎకరాలు పొలాలు ఇస్తామని చెప్పేశారు. దళితులకు 3 ఎకరాలు పొలాలు ఇవ్వడం ఇస్తామని హామీ ఇవ్వడం వల్ల మాకు దళితుల 3 ఎకరాల పొలాలు ఇవ్వలేదు కాబట్టి మాకున్న పొలాలే గుంజుకుంటారు సార్. వాళ్ళు ఇంతకుముందు ప్రభుత్వం ఉన్న ప్రభుత్వము ఉన్న పొలాలే గుంజుకున్నాయి మాకు సార్. మాకు డిమాండ్ ఏంటంటే మాకు పొలం లేని వాళ్ళకు ఎలాంటి ఎవిడెన్స్ లేని వాళ్ళకు ఎలాంటి బుక్ లేని వాళ్ళకు అమౌంట్ వచ్చింది. మాకు 4 ఎకరాల పొలం ఉంది, మాకు ఎలాంటి మాకు బుక్ ఉంది ఆల్రెడీ, మాకు అలాంటి ఆన్లైన్లో మాకు పేరు ఉంది అని ఉన్నాయి కాబట్టి మాకు అమౌంట్ ఎందుకు రాలేదు అని మేము మా డిమాండ్ చేస్తున్నాం సార్. మేము మాకు అమౌంట్ ఎందుకు రాలేదు, మాకు అమౌంట్ కావాలి, లేకపోతే మేము మా భూమి మేము వదిలిపెట్టాము, మా ప్రాణమనం చేసుకుంటాం కానీ మా భూమి మేము వదిలిపెట్టామని డిమాండ్ చేస్తున్నాం సార్. నస్రద్దేగం, సిద్దాపూర్ గ్రామం, కొత్తూరు మండల్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్. గత ప్రభుత్వం బీఆర్ఎస్ గవర్నమెంట్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మాజీ ఐటీ మినిస్టర్ కేటీఆర్ గారు సిద్దాపూర్ గ్రామంలో ఎయిమ్స్ కాలేజ్ తీసుకొస్తామని, స్పెషల్ ఎకనామిక్ జోన్ కింద ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ తీసుకొస్తామని, మొన్న ఎలక్షన్స్ టైంలో ఒక ఐటీ హబ్ తీసుకొస్తామని మా రైతుల దగ్గర సర్వే నెంబర్ 252, సర్వే నెంబర్ 278, సర్వే నెంబర్ 361లో మొత్తం సుమారు 340 ఎకరాల భూమిని లాక్కున్నారండి. లాక్కున్నారు అని చెప్పాలి. ఎందుకంటే గత టీఆర్ఎస్ నాయకులు ఎక్స్ సర్పంచ్ వడ్డే తులసమ్మ గారు, తన భర్త వడ్డే బాలయ్య గారు, ఎంఆర్ఓ డెప్యూటీ ఎంఆర్ఓ ఎంపీడీఓ ఎంపీఓ ఆర్డీఓ గారు అక్రమంగా మా ఊరికొచ్చి ఎలాంటి సర్వే వాళ్ళు గ్రౌండ్ మీద చేయలేదండి. ఆ సర్వే చేసేటప్పుడు రైతులు ఉండాల్సిందిగా, అది ఖచ్చితంగా రైతులు ఉండాలి, కానీ రైతులు లేరు, పట్టా పాస్పోర్ట్ ఉన్న వాళ్ళు లేరు, పొజిషన్లో ఉన్న వాళ్ళు గత దశాబ్దాల క్రితము ఎవరికి సాగు చేసుకుంటున్నారో ఆ ఒక్క రైతు కూడా లేరండి. ఏదైతే అక్కడ సలీంగఢ్ అనే ఒక ఫామ్ హౌస్ ఉంది, అక్కడ కూర్చొని వాళ్ళు ఒక ఫాల్స్ సర్వే రిపోర్ట్ని తయారు చేశారు. ఆ సర్వే రిపోర్ట్ బేస్ మీదనే మొత్తం అవినీతి జరిగిందండి. ఆ సర్వే రిపోర్ట్ మొత్తం కంప్లీట్లీ ఫాల్స్ సర్వే రిపోర్ట్. ఆ సర్వే రిపోర్ట్ మీద ఆధారపడి నెగోషియేషన్ కమిటీ అనేది ఒకటి ఏర్పడింది. డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఏదైతే నెగోషియేషన్ కమిటీ పెట్టారో ఆ నెగోషియేషన్ కమిటీలో ఎకరానికి 10 లక్షల రూపాయలు అని డిసైడ్ చేశారు. ఆ 10 లక్షల కంపెన్సేషన్ ఎప్పుడైతే డిసైడ్ చేశారో అప్పుడు కూడా మా సిద్దాపూర్ గ్రామంలో ఉన్న రైతులు, సాగు చేసుకుంటున్న రైతులు ఒక్కరు కూడా లేరండి. ఎవరైతే వడ్డే తులసమ్మ గారు సర్పంచ్ ఉన్నారో వాళ్ళ అనుచరులు మాత్రమే ఉన్నారు, కానీ నిజమైన రైతులు మాత్రం ఆ ఫామ్ హౌస్ లో లేరు. నెగోషియేషన్ కమిటీ ఎప్పుడైతే 10 లక్షల రూపాయలు డిసైడ్ చేసిందో అప్పుడు కూడా మా రైతులు లేరండి. మా రైతులు లేనిది ఎట్లా మీరు 10 లక్షల రూపాయలు డిసైడ్ చేస్తారు? ఆ డిసైడ్ చేసిన తర్వాత ఒక లిస్ట్ తయారు చేశారండి. ఆ లిస్ట్ అనేది బెనిఫిషియరీస్ లిస్ట్. ఆ లిస్ట్ లో వాళ్ళు ఏం చేశారంటే, మీకు ఉదాహరణగా నేను చెప్తాను, ఎవరైతే వడ్డే తులసమ్మ గారు ఉన్నారో ఎప్పుడు ఈ భూమి మీద ఈ భూమి వైపు చూసింది లేదు, సాగు చేసింది లేదు, అలాంటిది తన పేరు మీద 2.5 ఎకరాలు రాసుకున్నారు. అదొకటి. వాళ్ళ భర్త వడ్డే బాలయ్య గారు, నాకు ఇందిరాగాంధీ గారు ఒక కాలంలో నాకు అసైన్ చేశారు అని అసైనీ అని కాలంలో పెట్టుకుని తను ఒక 4 ఎకరాలు రాసుకున్నారు. వెంకటేశ్వర క్రషర్స్ అండ్ మైనర్స్, తను అసలు ఈ ఊరికి సంబంధమే లేదు ఆయనకి, ఆయన 4 ఎకరాలు రాసుకున్నారు. ఈ విధంగా 55 మంది ఈ భూమికి సంబంధం లేని వాళ్లను ఆ లిస్టు లో చేర్పించారండి. ఆ లిస్ట్ నట్టుకుని మేము ఆడియో గారి దగ్గరికి వెళ్తే 12 గంటల వరకు అక్కడ ధర్నా చేశామండి కరోనా టైంలో. అప్పుడు ఆడియో గారు మా మీద ఫాల్స్ కంప్లైంట్లు పెట్టించారు, ఫాల్స్ పోలీస్ కేసులు పెట్టించి మమ్మల్ని అక్కడికి తరిమించేశారండి. అప్పుడు మేము విజిలెన్స్ కమిషనర్ ఐపీఎస్ రవిగుప్తా సార్ని కలిసాము, డీజీ మన ఈడీ గారు అక్కడ కలిసామండి, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారిని కలిసాము. అక్కడ కూడా మాకు ఎలాంటి న్యాయం జరగలేదు. ఇంత అన్యాయం జరిగింది కాబట్టి 2021లో మా రైతుల మందిరం కలిసి ఆనరబుల్ హైకోర్టుని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆనరబుల్ హైకోర్టు డబ్ల్యూపీ నంబర్ 6026 ద్వారా ఒక ఆర్డర్ ని పాస్ చేశారు. టీఎస్ఐఐసికి ఏం ఆర్డర్స్ ఇచ్చారంటే, మీరు దయచేసి ఎలాంటి పనులు ఇక్కడ ప్రారంభించకండి, ఎందుకంటే రైతులు మా దగ్గరకు వచ్చి పిటిషన్ పెట్టుకున్నారు, వాళ్ళకు అవినీతి జరిగింది కాబట్టి ఈ అవినీతి తెర తీయాలి అంటే ఖచ్చితంగా అక్కడ ఎంక్వైరీ జరిపించాలి అని ఒక స్టేటస్ కో పెట్టారండి. ఆ స్టేటస్ కో పెట్టిన తర్వాత కూడా టీఎస్ఐఐసి వాళ్ళ పనులు ఇక్కడ స్టార్ట్ చేశారు, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ చేశారు, కోర్టు ఆర్డర్ ని కూడా వాళ్ళు ధిక్కరించి వాళ్ళ పనులు వాళ్ళు స్టార్ట్ చేసుకున్నారు. మళ్ళీ మేము పిటిషన్ పెట్టుకుంటే అప్పుడు విజిలెన్స్ కమిషనర్ డైరెక్టర్ జనరల్ గారికి ఒక ఆర్డర్ వచ్చిందండి, మీరు తక్షణమే సిద్దాపూర్ గ్రామానికి వెళ్లిపోయి అక్కడ ఎంక్వైరీ పెట్టమని మన హైకోర్టు వాళ్ళకి ఆర్డర్ ఇచ్చింది. ఎంక్వైరీ చేయాలి కదండి, పాపము పేద రైతులు డబ్బులు పెట్టుకుని హైకోర్టుని సంప్రదించి ఆర్డర్ తెచ్చుకున్నాక కూడా ఈ బీఆర్ఎస్ గవర్నమెంట్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మాజీ ఐటీ మినిస్టర్ కేటీఆర్ గారు, మన బీఆర్ఎస్ నాయకులు ఎక్స్ సర్పంచ్ తులసమ్మ గారు, వడ్డే బాలయ్య గారు, ఎంఆర్ఓలు, ఎంపీడీఓలు వాళ్ళందరూ కలిసి ఈ ఎంక్వైరీని జరపనివ్వలేదు. మేము ఒకటే కోరుకుంటున్నామండి, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కనుక మా విజిలెన్స్ కమిషనర్ గారిని
అని ఎంక్వైరీ చేయమని మేము మీకు ప్రాధాయపడుతున్నామండి. ఎంక్వైరీ చేస్తే నిజంగా అవినీతి ఎవరు చేశారో వాళ్ళు బయటికి వస్తారు, వాళ్లకు ఎలాంటి కఠినమైన శిక్ష పడాలంటే ఇంకొక ప్రజాప్రతినిధి ఎవరైతే మా సిద్దాపూర్ గ్రామానికి వస్తారో ఇలాంటి అవినీతి చేయడానికి వాళ్లకు భయం అనేది పుట్టుకు రావాలండి. మా రైతులము చేతగాని వాళ్ళు మరి అనుకుంటున్నారా అండి? మాకు అవినీతి జరిగితే ఎవరో ఒకరు రైతుల గొంతుగై మేము ముందుకొచ్చి పోరాటం చేస్తాము. ఈ అవినీతి ఇంకొకసారి మా సిద్దాపూర్ గ్రామంలో జరగకూడదు. ఇంకొకసారి మళ్ళీ ఎలక్షన్స్ ఉన్నాయండి. ఎవరైతే ప్రజాప్రతినిధులు మేము ఎన్నుకుంటామో ఆ ప్రజాప్రతినిధి కూడా ఈ సిద్దాపూర్ గ్రామంలో ఉన్న ప్రాపర్టీస్ మీద కన్నేశారనుకోండి, మేము ఊరుకునేది లేదని ఈ వీడియో ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాము. మాకు ఒక 2 ఎకరాలు ఉందండి. షాద్నగర్ శాసనసభ్యులు గౌరవనీయులు వీరపల్లి శంకరయ్య గారికి, ఆనరబుల్ రెవెన్యూ మినిస్టర్ గౌరవనీయులు పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి గారికి, ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి ఒకటే కోరుకుంటున్నామండి, దయచేసి ఎంక్వైరీ జరిపించి మా భూములు మాకు తిరిగి ఇప్పించగలరు. మా రైతులము మేము ఒప్పుకొని సంతకాలు చేయలేదు, మా దగ్గర నుంచి భూములు లాక్కున్నారు, దయచేసి మాకు న్యాయం చేయగలరని మేము కోరుకుంటున్నామండి. మాది సిద్దాపూర్ విలేజ్, నా పేరు శేఖర్ రెడ్డి, కొత్తూరు మండలం, రంగారెడ్డి డిస్టిక్ట్. మా సిద్దాపూర్ 361 278 252 సర్వే నెంబర్ల కలిపి 300 ఎకరాల చిల్లర ల్యాండ్ ఉన్నది. దాన్ని గత ప్రభుత్వంలో ఇండస్ట్రీ పార్క్ పెడతామంటని చెప్పి ప్రభుత్వము రైతుల దానికి వెళ్ళి పరిహారం 10 లక్షల రూపాయలు ఇస్తామంటని చెప్పి తీసుకోవడం జరిగింది. ఆ పరిహారం ఏదైతే ఇస్తామన్న దాంట్లో అందులో అసైన్మెంట్ పట్టాలు ఎవరికైతే ఇచ్చిరో వాళ్ళకు కంపల్సేషన్ కొంతమందికి ఇవ్వకుండా అవకతవకలు జరిగినాయి. ఇందులో అవకతవకలు జరుగుతున్నాయంటని చెప్పి మేము ఆర్టీఓ దృష్టికి తీసుకుపోవడం జరిగింది, ఎంఆర్ఓ దృష్టికి తీసుకుపోవడం జరిగింది, మా ఊరు సర్పంచ్ దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. అవకతవకలు జరుగుతున్నాయి, దీని మీద సరైన న్యాయం చేపించి రెవెన్యూ రికార్డులో ఎవరైతే ఉన్నారో వాళ్లకు కంపల్సేషన్ ఇప్పించాలంటని చెప్పి మేము కోరడం జరిగింది. మేము ఎంత చెప్పినా కూడా ఎవరు పట్టించుకోలేదు. మేము దానిపైన మేము కోర్టు పోయినాము. కోర్టు పోయి కోర్టులో కూడా స్టే తీసుకురావడం జరిగింది. రైతుల తరఫున తీసుకొచ్చిన ఈరోజు మాకు ఉన్న మా ఎమ్మెల్యే శంకరన్న గారు మాకు పిలిచి, మీకెవరైతే రైతులకు అన్యాయం జరిగిందో, కంపల్సేషన్ అయితే ఏదైతే రాలేదో దాని మీద మనం ప్రభుత్వం మీద ఆల్రెడీ నేను కలెక్టర్ దృష్టికి, మంత్రి దృష్టికి, సీఎం దృష్టికి తీసుకుపోయి మీ అందరికీ న్యాయం చేస్తామని చెప్పి కూడా ఎమ్మెల్యే గారు మాకు మాట ఇవ్వడం జరిగింది. దీని మీద మేము ఎంత తిప్పలు పడుతున్నామో మా ఎమ్మెల్యే గారు కూడా అంతైతే తిప్పలు పడుతున్నాడు, కష్టపడుతున్నాడు, దీనికి సరైన న్యాయం చేస్తానని కూడా మాట ఇచ్చిండు. మాకు ఇంకొక పెద్ద ఇబ్బంది ఏం జరుగుతుందంటే మా ఉమ్మడి గ్రామ పంచాయతీ 5000 నుంచి 6000 జనాభా ఉన్నారు, 2500 నుంచి 3000 ఓటర్స్ ఉన్నారు. మాకు ఈరోజు మాకు ఇండస్ట్రియల్ పార్క్ పెడతామనేది ఒక సంతోషమైన విషయమే, కానీ మాకున్న పిల్లలకు కనీసం ఆడుకోవడానికి ఆట స్థలం లేదు. దాన్ని మీరు పట్టించుకోండి అధికారులని. మేము గత ప్రభుత్వం ఉన్న అధికారులకు మేము పెట్టడం జరిగింది, కలెక్టర్కి ఇవ్వడం జరిగింది, ఆర్టీఓకి ఇవ్వడం జరిగింది, ఎంఆర్ఓకి ఇవ్వడం జరిగింది, అప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారికి కూడా ఇవ్వడం జరిగింది. మీరు ఆలోచన చేయండి, మీరు చేసేది మంచి పనే కానీ ఇప్పుడు ఉన్న పొలం పోయినాక భవిష్యత్తులో మా పిల్లలకు ఇబ్బందులు ఏర్పడతాయి, మీరు ఆట స్థలానికి కేటాయించారని చెప్పి మేము ఎమ్మెల్యే గారిని కూడా కోరడం జరిగింది. అప్పుడు మేము కలెక్టర్ కూడా పెట్టడం జరిగింది. ఈరోజు మాకు ఉమ్మడి గ్రామ పంచాయతీలో పిల్లలు మినిమం 200 నుంచి 300 మంది పిల్లలు ఉన్నారు, వీళ్ళకి ఆడుకోవడానికి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకుపోయినాము, మాకు ఆడుకోవడానికి పిల్లలకు క్రీడా ప్రాంతానికి ఒక 5 ఎకరాల పొలం కేటాయించాలని మేము ఎమ్మెల్యే గారిని కోరినాము. దాంతోపాటు ఒక మోడల్ స్కూల్ ఇస్తానని చెప్పి కూడా మాకు ఎమ్మెల్యే గారు మాట ఇచ్చిండు. మోడల్ స్కూల్ కూడా ఒక 5 ఎకరాలు కావాలని మేము కోరుతున్నాము. దాంతోపాటు మా ఊళ్ళో ఎస్సీ ఎస్టీ జనాభా ఎక్కువ ఉన్నారు, వీళ్లకు ఇళ్ల స్థలాలకు చాలా ఇబ్బంది ఉంది. అప్పుడున్న ప్రభుత్వం ఇండ్లు ఇచ్చింది, ప్లాట్లు ఇచ్చింది, 60-75 ఇచ్చిన ఇండ్లు ప్లాట్లు ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన ప్లాట్లు ఇండ్లతో బతుకుతున్నారు. కాబట్టి ఈ రోజున మా కాంగ్రెస్ ప్రభుత్వంలో వీళ్ళందరినీ గుర్తించి వీళ్ళందరికీ మళ్ళా అర్థులు ఎవరైతే ఉంటారో వాళ్లకు న్యాయం చేసి ఒక్కొక్క ఇంట్లో ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్ల స్థలం కూడా మన ప్రభుత్వము మన భూమి మనకు ఉంది కాబట్టి వీళ్ళందరికీ కూడా ఇండ్ల స్థలాలు కేటాయించాలని మేము ఎమ్మెల్యే గారిని కోరడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా నువ్వు దానికి స్పందించి మంచి ఆలోచన చేసినావు, దీన్ని మనం కంపల్సరీ తీసుకుపోయి మనం అందరికీ ఒక 20-25 ఎకరాలు కేటాయించి ఇప్పించి మనం అందరికీ ఎవరైతే కంపల్సరీ అర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మనం 334 ఎకరాలు అయితే ఏదైతే ఉందో దీంట్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినాయి. అప్పుడున్న ఆర్డీఓ కానీ ఎంఆర్ఓ కానీ మా గ్రామంలో ఉన్న పెద్ద మనుషులు బీఆర్ఎస్ లీడర్స్ కానీ దీంట్లో అవకతవకలు జరిగినాయి. మేము అప్పుడు కూడా మేము అధికారుల దృష్టికి తీసుకోవడం జరిగింది. అప్పుడు ఇలాంటి న్యాయం
న్యాయం జరగలేదు, కోర్టు పోయినాం, కోర్టు కూడా పోయినాం, కోర్టు ద్వారా కోర్టు కూడా విజిలెన్స్ ఎంక్వైరీ చేయమని చెప్పింది. ఇప్పుడున్న ప్రభుత్వం దీని మీద ఎంక్వైరీ చేసి అవకతవకలు ఏవైతే జరిగినాయో దాన్ని కంపల్సరీ దీన్ని ఎవరైతే తప్పు చేసినో వాళ్ళని శిక్షించాలని కోరుతున్నాము. దాంతోపాటు ఎవరైతే రైతులకు సరైన కంపల్సేషన్ రాలేదో కూడా కంపల్సేషన్ కంపల్సరీ మళ్ళా మన మా రైతులకు ఇప్పించాలని 10 లక్షల లెక్క ఇచ్చారు కాబట్టి 10 లక్షలు కరెక్ట్ కాదు. ఎకరాకు ఇక్కడ 70 నుంచి 1 కోటి రూపాయలు ఉన్నది, దాంట్లో మాకు 50% కంపల్సేషన్ ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేయడం జరుగుతున్నది. నా పేరు రమేష్, మరి ఎనుగొమ్మడు తండ గ్రామ పంచాయతీ పుట్టగా గర్భజనైంది. అక్కడ చిన్న రీసెంట్లీ గత ప్రభుత్వము ఇండస్ట్రీ కూరకు 334 ఎకరాలు తీసుకోవడం జరిగింది. మా తండ 3 తండాలు కలిసి మా యువకులు చాలామంది ఉన్నారు, వీరు పేదలు ఉన్నారు, ఇల్లు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు, భూమి లేని వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళ అవసరాల కోసము, మా యొక్క అవసరాల కోసము ప్లేగ్రౌండ్ కానీ, కాలేజెస్ కానీ, స్కూళ్ళ కోసం కానీ, వాళ్ళకు కనీసం ఒక ప్లాట్ చొప్పున ఇల్లు కట్టడానికి కానీ వాళ్ళకు జాగా పోయిన దాంట్లో నుంచి 50 ఎకరాలు గవర్నమెంట్కి కేటాయించాలని మనవి చేస్తే, రాబోయే కాలంలో చాలామంది నిరుపేదలు ఉన్నారు కాబట్టి కనీసం వాళ్ళకి ఇక్కడ మా చుట్టుపక్కల డబుల్ బెడ్రూమ్లు ఇక్కడ కట్టేస్తే అవుతుండే, ఇంకా జాగా బాగుండే ఇక్కడ. కానీ ఇక్కడ పై అధికారులు ఇక్కడ ఆలోచన చేయలేదు కాబట్టి ఇప్పటికైనా సరే గుర్తించి ఇల్లు లేని వాళ్ళకు కనీసం జాగరణ ఆసరైతుంది. వాళ్ళకు ఇంకోటి వాళ్ళని ఇల్లు కట్టుకోవడానికి కానీ ఫ్యూచర్లో వాళ్ళకు ఇళ్ళకు ఇది వర్తిస్తుందని కామన్. గ్రామం మాది కొత్తూరు మండలం, ఆర్ఆర్ డిస్ట్రిక్ట్ మాది పేరు. ఈ సిద్ధాపూర్లో 330 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. అయితే ఈ గ్రామానికి సంబంధించి సిద్ధాపూర్ గ్రామానికి పంచాయతీకి 3 తండాలు ఉన్నాయి. అందులో యూత్ చాలా మంది మాసంటోళ్ళు, వాళ్ళకి ఆడుకోవడానికి గ్రౌండ్ అనేది ఏడలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదొకటి, ఇంకోటి కాలేజీకి తగ్గ ఏం లేదు. ఇట్లకించి ఇది ఉంది కదా గవర్నమెంట్ ల్యాండ్లో, మా యువకులకు మా స్టూడెంట్స్కి ఏమైనా ఈ గవర్నమెంట్ కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇంతకుముందు గవర్నమెంట్ ఏం చేయలేదు మాకు. అట్లీస్ట్ ఈ గవర్నమెంట్ కొత్త గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మా యువకులకి ఒక కాలేజ్ కానీ, స్థలం కానీ, ఒక కాలేజు, ఒక ఆడుకోనికి ప్లే గ్రౌండ్ కానీ మాకోసం మమ్మల్ని ఆలోచించి ఈ సమస్య మా గ్రామానికి ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మాకు వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ అన్న ఏమైనా వేస్తుందని మా నుంచి మా ఊళ్ళో లీడర్ లీడర్ కొట్లాడుతున్నారు. మాకేమైనా వేస్తే మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చెప్పి కోరుతున్నాను. నా పేరు గోవింద్ వైఎంతండ. గత ప్రభుత్వం మన ఇందిరాగాంధీ ఇచ్చిన 3 ఎకరాల పొలము పేదలకు బతకనికి ఇచ్చింది. ఆ పొలానికి గత ప్రభుత్వం ఉన్న కేసీఆర్ ప్రభుత్వము ఉన్న ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ వాళ్ళన్న వీళ్ళు ఉన్నప్పుడు ఎవరికి ఏ ఇన్క్వైరీ చేయకుండా ఉన్న నిరుపేదలకు ఉన్న భూములను 3 ఎకరాలు ఇచ్చిన 3 ఎకరాల పొలం ఉన్న పొలానికి మేము ఇస్తామని చెప్పేసి అందరికీ ఏ రైతులకు తెలియకుండా లోపల ఆర్టీఓ సర్వేర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాజకీయ నాయకుల మాటలు విని ఉన్న నిజంగా అప్పులదారులకు ఎవరికి తెలియకుండా వాళ్ళ పేర్ల మీద 3 ఎకరాలు 4 ఎకరాలు ఒక్కొక్కరికి 1 కోటి రూపాయలు వాళ్ళ పేర్ల మీద రాపించుకొని ఉన్న నిజాయితీగా ఎవరు హక్కులు ఉన్నారో వాళ్లకు ఇవ్వకుండా వాళ్ళ పేర్ల మీద రాపించుకొని వాళ్ళు నిరపేదలకు తెలియకుండా రాపించుకున్నారు. వాళ్లకు మాత్రం శిక్షించాలి. ఇంకొకటి ఏంటంటే మా ఉన్న రైతులకు న్యాయం జరగాలి. ప్రతి ఒక్కరికి ఒక సగం మందికి వచ్చి సగం మందికి ఇంకా అమౌంట్ రాలేదు. ఇంకా కొంతమంది కాసులో ఉన్నారు, వాళ్ళ పేరు మీద అయితే రాలేదు పైసలు. ఎవరైతే వాళ్ళు తీసుకున్నారో వాళ్ళకు మాత్రం శిక్షించాలన్న. మాకు ఒక గవర్నమెంట్ ల్యాండ్ అనేది మా విలేజ్కి ఒక గుంట లేకుండా చేసుకున్నారన్న. మాకు అయితే గవర్నమెంట్ ఇప్పుడు ఉన్న ప్రస్తుతం మన శంకరన్న వాళ్ళ మీద మాకు నమ్మకం ఉంది, రేవంత్ అన్న మీద నమ్మకం ఉంది. వాళ్ళు మాకు ఒక దయచేసి ఒక 20 ఎకరాల 30 ఎకరాల మా పిల్లల గురించి మా ప్లాట్లో ఏమైనా ఇవ్వాలని కోరుతున్నాను. జిల్లకుంట తండ, ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం 3 ఎకరాలు మా రైతులకు మా ఎస్సీలకు ఇస్తామని చాలా మోసం చేసి మొత్తం లాక్కున్నది. 360 ఎకరాలు గవర్నమెంట్ కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు లాక్కున్నది. ఆ గవర్నమెంట్లోకి వెళ్ళి ఇప్పుడు కొంతమంది రైతులకు పట్టెదారులకు వచ్చినాయి, కొంతమంది రైతులకు రాలేదు పైసలు. వాళ్ళకు కూడా న్యాయం జరగాలి. ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ఇప్పుడు మా గ్రామ పంచాయతీ కూడా గ్రామ పంచాయతీ కట్టడానికి కూడా జాగలేదు. మా రైతులకు కూడా ఇప్పుడు ఇల్లు స్థలాలు కూడా లేవు కట్టుకోవడానికి. ఉన్న పట్టాలు కూడా అమ్ముకున్నారు, అయిపోయినాయి. గవర్నమెంట్ ఉన్న భూములు ఆన్లైన్ బతుకున్నారు కొంతమంది మన రైతులు. మా భూమి మా రైతులకు 3 తండాల వేసుకోవాలంటే చాలా గరీబులు. వాళ్ళకు మా పిల్లలు ఇల్లు కట్టడానికి ఫ్లాట్ కానీ ఒక 30-40 ఎకరాలు కావాలి.
నా పేరు బాబురాజు హేమతాడు అన్నది. రాష్ట్రానికి ఇక్కడ 300 ఎకరాల పైగా ఇక్కడ ఫ్యాక్టరీ ల్యాండ్ ఉంది. రాష్ట్రానికి లాస్ట్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇక్కడ రాష్ట్రానికి ఎవరైతే ల్యాండ్ కట్టడాలు ఎవరైతే ఉన్నా వాళ్ళకి ఇవ్వకుండా ఎవరు కొత్త వాళ్ళని క్రియేట్ వాళ్ళకి అమౌంట్ సమకూర్చింది. అదేవిధంగా అపఘాతవాదులు పాల్పడిన అధికారుల పైన రాజకీయ నాయకుల పైన వీరిని అరెస్ట్ చేసి వాళ్ళకు ఇక్కడ బాధితులైన కట్టుదారులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మా గ్రామ పంచాయతీకి చాలా మంది పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళ కార్డ్స్ కావండి, స్పోర్ట్స్ గ్రౌండ్ కావండి, ఫ్యూచర్ ప్లానింగ్ ఏదో బంజారా భవన్ కట్టడం కానీ అలాంటివి మంచి కరెక్ట్ కాబట్టి మాకు దాదాపు 50-60 ఎకరాలు కేటాయించి మా తండ వాసులకి న్యాయం చేకూరుస్తామని ఈ ప్రస్తుతం ఎమ్మెల్యే గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. తండా పుచ్చెల్లకుంట తండా కొత్తూరు మండలం రంగారెడ్డి జిల్లా. నా పేరు హనుమంతు. మాది 252 సర్వై నంబర్లో 2 ఎకరాలేమో మా నాయన పేరు ఉండే. అయితే మా పిల్లల పేరు మీద ఎట్లా అయిందంటే 5 మందికి 16 గుంటలు వచ్చింది. అయితే నేను బాలయ్య నాకు అడిగిన సర్పంచ్కు అడిగితే బాలయ్య ఏం చెప్పిందంటే అట్లెందుకు హనుమంతు నీకు కాసులో ఉన్నది కాసుకే వస్తుంది, పట్టా ఉన్నది పట్టాకే వస్తుంది. ఇప్పుడు 2 ఎకరాలు మీ నాయన పేరు మీద ఉంది కదా, మీకు హిరాస్తి అయింది. ఇప్పుడు అది కాసులో ఉన్నది తర్వాత వస్తుందని చెప్పింది. ఇంకోటి ఏమైందంటే ఇప్పుడు నీకు బోర్ పైసలు వస్తాయి, ఇంకోటి ఏం చెప్పింది నీకు చెట్ల పైసలు వస్తాయి, ఇంకోటి ఏం చెప్పిందంటే మీకు అందరికీ మీకు పేటలో తీసుకుపోయి ఆడ ఆకిలి ఉప్పిస్తా మీరు తెల్లగా అవుతారని చెప్పిండు. సరే అట్లయినా ఒప్పుకున్నాం. ఇంకోటి 277 సర్వై నంబర్లో 2 ఎకరాలు అంటే అల్లగుణంగా రాపిస్తా అని చెప్పిండు, అది కూడా రాపియలేదు. ఇంకో ఆయనకు ఇప్పుడు సర్వై చేయడానికి వచ్చింది కదా, ఎమిడో మేడంకు కాలు అవుతాయి ఎడమో మేడం. ఈ తండాల ఈ ఊళ్ళో మాకు ఒక ఎకరం కూడా లేదు, ఒక 10 గుంటలు కూడా లేదు. తండ్రికి 5 మంది అన్న తమ్ములం, మాకు ఒక 2 ఎకరాలు ఉంది, ఒక కోనకే ఉంది కదా, ఇరిచిపెట్టుమని కాలు చేతులు పట్టినా. నీకు ఒక్కనికి ఇరిచిపెట్టే హనుమంతు అందరూ అడుగుతారు, నీకు ఒకనికి ఇడవలేము అని చెప్పింది. సరే చేస్తేనేమో సైన్ చేయరి, కాకపోతే ఉత్తగా పోతుంది. మీరు వచ్చి ఫోటో దిగురి, దిగకుంటే అట్లే పోతుందని చెప్తే మేమేం చేసినామంటే మాకు కూడా చదువు రాదు ఏం రాదు, మాకు తెలియక ఏం చేసినామంటే అందరితో సేపుతో పాటు మేము కూడా ఫోటో దిగినాం, మేము కూడా సైన్లు పెట్టినాం. అయ్యా మీకు రాపించిన బాలయ అన్న కడితే రాపించినావు అన్న అంటే రాపించిన అంటే అవి అమౌంట్ మాకు అకౌంట్లో వచ్చినాక 9 లక్షలు వచ్చినాయి, అవి చూసినాం మేము, కానీ మాకు చదువు రాదు ఏం రాదు కదా. ఇంకోటి ఏంటంటే 4 ఎకరాల పొలంలో ఇప్పుడు ఏం చేసినామంటే 2 ఎకరాల పొలమేమో మా నాయన పేరు మీద పట్టం ఉన్నది పోయింది. ఇప్పుడు 2 ఎకరాల్లో మేము బోర్ వేపించుకున్నాం, అది అండ్ల బతుకుతున్నాం మేము, కాస్త మీద ఉన్నాం, దానికి పేపర్లు లేవు. మేము పుట్టినామంటే ఇక దాని మీదనే బతుకుతున్నాం, 20 మంది దగ్గర ఉన్నాం మేము. అడ ఏం లేదు, మాకు ఒక మన ఇర్లపల్లి శంకర్కు రేవంత్ రెడ్డి సార్కు ఏం చెప్తున్నా అంటే మాకు ఏమన్నా న్యాయం చేయగలడు.